నా నాన్నగారు వచ్చేసి టీచరు, పుట్టింది పెరిగింది మీరు ఖమ్మమే కదా సార్? వరంగల్ జిల్లాలో పుట్టాను, బొజ్జన్నపేట అనే విలేజ్లో పుట్టాను. బలపాల అనే విలేజ్లో నాకు అక్షరాభ్యాసం జరిగింది. తర్వాత నాన్నకు ఖమ్మం జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది. జనరల్గా ఖమ్మం వరంగల్లు ఒకే ఊరులాగా ఉండే ఉండేటి, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉద్యోగం, అక్కడ వాళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫర్స్ కూడా అట్లే ఉండేటి. అప్పట్లో ఇప్పుడంతా సమితిలు ఉండేది కదా, ఈ టీచర్స్ వీళ్ళంతా సమితిల సమితి అధ్యక్షులు, సమితి ప్రెసిడెంట్లు ఆధ్వర్యంలో. సమితి ప్రెసిడెంట్ అంటే ఎమ్మెల్యే కంటే ఎక్కువ పవర్స్ ఉండేటి అని. యూనియన్స్ వెళ్ళి పవర్స్ ఓకే, పవర్స్ యూనియన్ పవర్స్ ఎక్కువ ఉండేటి. ఒక తహసీల్దార్కి ఉండే పవర్ కంటే డబల్ పవర్ సమితి ప్రెసిడెంట్కి ఉండేది. అట్లా నాన్న నుంచి ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ ఖమ్మం వరంగల్ మధ్యలో మరిపెడ అని ఉంటుంది, తొర్రూరు మరిపెడ ఈ తొర్రూరు మరిపెడ చుట్టూ మా అమ్మ ఊర్లు, మా నాన్న ఊర్లు, మా నాన్నకు మా చుట్టాల ఊర్లు అన్నీ ఉంటాయి జనరల్గా. కనుక నేను అక్కడ పుట్టాను. అక్కడ అక్షరాభ్యాసం అది 1వ తరగతి 2వ తరగతి అది. ఆ తర్వాత మళ్ళీ మా అమ్మ ఊరికి వచ్చాను. మా అమ్మ ఊరిలో 3వ తరగతి దాకా 4వ తరగతి దాకా చదువుకున్నాను. తిరుమలాపాలెం మండలం బీరోలు అనే గ్రామంలో, అక్కడ నుండి ఖమ్మం షిఫ్ట్ అయ్యాను. డిగ్రీ వరకు ఖమ్మం, డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మళ్ళీ వరంగల్. ఈ లోపల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం, ఆ నుంచి మళ్ళీ హైదరాబాద్ గట్ట. స్కూల్ మాస్టర్ కొడుకయ్యుండు కూడా మిమ్మల్ని కొంచెం అల్లరి పట్టించేవాళ్ళంటే ఎక్కువగా అనేది ఒక చోట చదివాను నేను. తప్పు రాశారు, మీరంతా సామాన్యులు గారు కదా, లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టించడంలో మిమ్మల్ని మించినోడు ఉంటాడు. ప్రేమగా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రేమగా లేకపోతే వంకర తిప్పుతారు దాన్ని. నాన్న టీచర్ ఉద్యోగం చేసింది వరంగల్ జిల్లాలో. మా అమ్మగారు 3వ తరగతిలో చనిపోయిన తర్వాత రిజైన్ చేశారు ఉద్యోగం వద్దేముద్దని. మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత నార్మల్కి వచ్చినాక మళ్ళీ గవర్నమెంట్లోనే R&B డిపార్ట్మెంట్లో ఒక రోడ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం మళ్ళీ వచ్చింది ఆయనకి. అప్పుడు ఖమ్మం జిల్లాలో ఉద్యోగం చేశాడు. నేను వరంగల్లో అక్షరాభ్యాసం అయినాక ఖమ్మం మా అమ్మమ్మ గారి మా ఊరు షిఫ్ట్ అయ్యామని చెప్పినా కదా 3-4 తరగతులు. ఆ నుంచి 6వ తరగతి నుంచి ఖమ్మం షిఫ్ట్ అయ్యాను. ఖమ్మం మల్టీపర్పస్ హైస్కూల్లో చదువుకునేవాడిని నేను. ఎప్పుడు ఏడుస్తుండేవాడిని మా అమ్మని తలంచుకొని, మా అమ్మ లేదా మా అమ్మ లేదు అని. ఎందుకంటే సరే అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడిని, క్లాస్ ఫస్ట్, క్లాస్ లీడరు, కానీ ఏడుస్తుండేవాడిని. మా అమ్మ గుర్తొస్తే ఏడుస్తుండేవాడిని. కొందరు ఆట పట్టించేవారు, అంటే నేను ఏడుపు ఆపుతానేను, లేకపోతే ఏంట్రా ఈ ఊరికే వీడు ఏడుస్తాడని నన్ను కొంచెం ఇంకా ఏడిపించేవాళ్ళు. కొందరు టీచర్స్ ఒప్పుకునేవాళ్ళు కాదు, అది కొట్టేవాళ్ళు అనుకోండి. ఒకసారి ఒకడు నీ అమ్మ అన్నాడు. అని అమ్మ ఏంట్రా నన్ను తిడతావా నన్ను కొడతావా అనేది అన్నాడు. డస్టర్ ఏదో ఉంటే ఇసిరేసాను. నీ అమ్మ నన్ను కొడతావురా అన్నాడు. అతను కొద్దిగా అప్పర్ క్యాస్ట్ వ్యక్తి. స్కూల్ అయిపోయాక బాగా కొట్టాను నేను. వాడి ముందు వాడిలో హాఫే ఉంటా, వాడు ఇంత హైట్, నేను ఇంత హైట్. కానీ అమ్మ అనే పదం వాడిని పొరులిచ్చి పొరులిచ్చి తన్ని తొక్కి, ఎవరైతే టీచర్స్ నన్ను తిడుతుంటే వాళ్ళని తిట్టేవాళ్ళో, మా పీటీ సత్యం సార్ అని ఉండేది, హిందీ సార్ ఒక ఆయన ఉండేది, వాళ్ళు వచ్చి అరే ఎవడు పోవద్దు, వాళ్ళ ఓపికన్న సేపు కొట్టుకొని ఏంటారని వదిలేశారు. బాగా కొట్టాను, మళ్ళీ టీచర్సే విడదీశారు, ఇక చాలు రా. అందరూ అనుకున్నారు ఎందుకంటే అది అప్పర్ క్యాస్టు, వాళ్ళంతా వచ్చి నన్ను చంపేస్తారని. మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు నుంచే మా ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత ఎవరు మళ్ళీ నా జోలికి రాలేదు. ఎంటైర్ జీవితంలో బాధాకరమైన సిచ్యువేషన్ అంటే బాబు ఇన్సిడెంట్. ఒక రకంగా మీ కుటుంబానికి కాకుండా మీరు అమిత్ మీ ట్రావెల్ చేసినటువంటి కోటా గారి లైఫ్లో కూడా అది తీరం లోటు. సేమ్ ఇద్దరు విషయంలో కదా, సేమ్ సిచ్యువేషన్. మా బాబు మోటార్ బైక్ మీద వెళ్తుంటే వెనకాల కారులో మా చిన్నబాబు ఉన్నాడు. కోటగారి బాబు కూడా బైక్ మీద వెళ్తుంటే వెనకాల భార్య పిల్లలు ఉన్నారు కారులో. వాళ్ళ కళ్ళ ముందే అది జరిగింది, మా చిన్నబాబు కళ్ళ ముందే ఇది జరిగింది. సేమ్ దుఃఖం, సేమ్ సంఘటన,
మన పక్కపక్క ఇండ్లు, మరి ఏ గ్రహచారం ఏమో ఏది అడ్డం వచ్చిందో తెలియదు. మా ఇద్దరికి కడుపు కోత, మేము ఇంకా మర్చిపోలేని మర్వజాలని అది అతి అతి కరడుగట్టిన చర్య అనుకో ఇది. మేము లక్షలాది మందిని కోట్లాది మందిని నవ్వించినందుకే మాకు ఇంత నవ్విస్తారా వెదవల్లారా అని మాకు శిక్షేమో తెలియదు. దేవుడు శిక్షని నువ్వెవరై వేయటానికి అనేటోళ్ళం కాదు, అంతటి స్థాయి దేవుడు ఇయ్యలేదు, దేవుడే ఆయన కాబట్టి జరిగింది, అనుభవించాం, ఏడిచాం, ఏడుస్తున్నాం. జీవితంలో ఎప్పుడైనా మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని అపార్థం చేసుకున్న సంఘటన ఏదన్నా? కొందరు చాలా క్రియేట్ చేశారు నాకు తెలిసింది, కానీ తెలిసిన దాన్ని నేను నిజమని ఎట్లా నమ్మగలుగుతాను? నమ్మలేను, నమ్మలేదు. ఎదుగుతున్న టైంలో ఎన్నో, ఇప్పుడు కాయలున్న చెట్టుకే రాళ్ళేస్తారు, ఉత్త చెట్టుకు రాయేస్తాడు ఎవడన్నా? ఎయ్యి ఎయ్యి అని చెట్టు అడిగితే కూడా వేస్తాడా? ఏడు. సో మేము ఎదిగిన ఎదుగుడు సామాన్య ఎదుగుడు కాదు, ఎవడూ ఊహించని ఎదుగుడు. బాబు మోహన్ ముడ్డి తిప్పితే 100 రోజులు ఆడిన సినిమాలు, డ్యాన్స్ వేస్తే 100 రోజులు ఆడిన. నేను చిరంజీవి గారిన డ్యాన్స్ వేయడానికి, నాకు చిరంజీవి గారు బాంఛత్, ఒక మొగోడు రబ్బరు తిరుగుతాడు ఆయన. ఆయన హెల్త్ ఏంటో, ఆయన ఏంటో, ఆయన డ్యాన్స్ వేస్తుంటే నేను నాకు టీవీలో కనపడితే నేను అంటే కళ్ళు ఆకాశం అంతా చేసి తోస్తే ఇట్లా ఏంది అది? అది ఎన్ని పాటలు, ఎన్ని పాటలు. ఒక పక్క రాధా గారు, చిరంజీవి గారు, ఏమి డ్యాన్సులు అది? నువ్వానేనా, నువ్వానేనా? ఒక పక్క భానుప్రియ చిరంజీవి గారు, ఏమి డ్యాన్సులు అవి, ఏమి డ్యాన్సులు అవి? నువ్వానేనా? ఒక పక్క విజయశాంతి గారు, అబాబాబాబాబాబా. ఇంకొక పక్క ఇక రాధిక, ఆమెకు నటనకు నటన, డ్యాన్సుకు డ్యాన్సు. అసలు ఒక పాటన వీళ్ళతోటి తదిగినతో తప్పదమ్మా నన్న ఏమది, ఏమి వంపుడు. కనుక ఒక మ్యాన్లీ మళ్ళీ ఉత్తగనేదో డ్యాన్సరు పండితుల్లాగా ఏ డ్యాన్స్ అని కాదు అని వేస్తంటే ఆ డ్యాన్సు ఆయన డ్యాన్సరు బాబు మోహన్ కాదు. నేను చిరన్న డ్యాన్సర్లకు అభిమానిని. ఆయన ఫిజిక్, ఏం ఫిజిక్ అది, ఎట్లా తిరుగుతాడు అసలు? ఆయనలాగా లేడీసే వంగలేదు. ఈ చెప్పిన హీరోయిన్లు ఆయన వంగినట్టు వంగల, వాళ్ళు నిలబడి డ్యాన్స్ చేశారు అన్నారు. వంకర్ స్ప్రింగు స్ప్రింగ్ చిరన్న బాంచేత్, అది లెక్క. డ్యాన్స్ అంటే గది మిగతా వాళ్ళు లేరని కాదు, అందరూ బ్రహ్మాండమైన డ్యాన్సర్లు. ఇప్పుడున్న హీరోలు అందరూ బ్రహ్మాండమైన హీరోలు, ఇంకా కాదంట్లా. కానీ ఎందుకో ఒక మగాడేస్తున్నట్రా డ్యాన్సు, నీ యొక్క అది డ్యాన్స్ అని నాకు అనిపించింది. మీ బలం బలహీనతలు ఏంటండి? తప్పును సహించను, అది బలహీనత. ఎన్నోసార్లు అను నాకు ఎందుకురా దీనివల్ల కొందరు కంట అవుతున్నారు, తిడితే తిట్టండి కానీ జనంలో తిడతారా, తిడితే తిట్టండి కానీ సాటుకు తిట్టవచ్చు కదా అని కొందరు అనుకుంటారట. ఇందాక మీరు కొందరు అన్నారు చూశారు, ఓడగొట్టానని గాలి. ఓకే, గుడి గుళ్ళింగాన్ని మింగుతాం ప్రజలది అంటే నేను ఒప్పుకునేటోను కాదు, కనుక అది బలహీనత. అది ఒక నేను అనుకుంటా, ఇక నుంచి అసలు ఇది ఉద్రవై బాగా డబ్బులు సంపాదిస్తాం ఏమైనా కానీ ఇటను అనుకోని కూడా అబ్బా మళ్ళా అదే పొగడబోతుంది కుక్కతోకకు. కుక్కతోక రాయి కడితే రాయి పంగనే అది సాటినే ఉంటుందా? కనుక అది ఒక బలహీనత నాది. తప్పును సహించను, అబద్ధాన్ని సహించను, మంది సొమ్ము తింటే సహించను. ఇవి నా బలహీనతలు, ఇది నా వీక్నెస్లు. నేనేం మరి అది ఎట్లా కంట్రోల్ అవ్వద్దో నాకు తెలియదు, కంట్రోల్ కావట్లా. 25 సంవత్సరాలు అయిపోయింది పొలిటికల్ లైఫ్, ఇక కాదులేరా ఇంతే అయితే మనం తప్పుకోవటమే కరెక్టు అని మనం తప్పుకున్నా కూడా 4-5 సినిమాలు కూడా ఒప్పుకున్నా. మళ్ళీ అమిత్ షా గారు ఢిల్లీ పిలిచి నన్ను పార్టీలో చేర్చుకోవడం మళ్ళీ కంటిన్యూ అవుతున్నా, సేమ్ స్టైల్. అది మారదని డిసైడ్ అయినా, అది వీక్నెస్ బలహీనతో రోగమో మాకు తెలియదు. బలం అదే బలం. తప్పు ఏం కాకుండా స్ట్రేట్గా మాట్లాడతా, ఎస్ ఏమి నో, మరి నిన్న నువ్వు చేసింది అదే అనమనకుండా అంటారా?